నిర్వహించే సంస్థలు కూడా, వాళ్ళందరూ కూడా వచ్చి ఊరూరు పట్టి తిరిగి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇది అండర్ కరెంట్ లాగా కాంగ్రెస్ వైపు దీన్ని మలచడానికి ఉపయోగపడింది. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఒకటి రెండు మా పార్టీ వైపు నుంచి కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భం లోపల, ఉదాహరణకి కవితను అరెస్ట్ చేస్తారని, జైళ్లలో రూములు కట్టినమని కొంతమంది మా పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని మేము ఆచరణలో చేసి చూపెట్టలేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పొద్దుగలేస్తే కొంతమంది టీవీలలోకి వచ్చే విశ్లేషకులు ఎర్రజెండా పార్టీ నాయకులు మేము డైరెక్ట్ చెప్పుకోలేక ముసుగేసుకొని విశ్లేషకుల రూపంలో టీవీ ఛానళ్ళలో కూర్చుంటున్నటువంటి కొంతమంది పెద్దలు రోజు పొద్దుగలేస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకనే కవితను అరెస్ట్ చేస్తలేరు, అందుకనే అధ్యక్షుడిని మార్చిండ్రు అని కొంతమంది సూడో ఇంటలెక్చువల్స్, కొంతమంది వామపక్ష భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి విశ్లేషకులు, కొన్ని టీవీ ఛానళ్ళు, కొంతమంది పొద్దుగాలైతే స్క్రీన్లు పెట్టుకొని విశ్లేషణ చేసేటువంటి జర్నలిస్టు మిత్రులు, వీళ్ళంతా ప్రజల పర్సెప్షన్ని బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లించడం లోపల, చిన్నప్పుడు మనం చిన్నేశ్వరి పంచతంత్రంలో ఒక కథ చదువుకుంటాం, ఒక మంచి సద్బ్రాహ్మణుడు పొద్దున్నే స్నానం చేసి ఒక మేకను తీసుకొని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతుంటే దాన్ని కొట్టేయాలనుకున్నటువంటి దొంగల మూట పనిన కథలో అంత తెలివిగల బ్రాహ్మడు ఎట్లా మోసపోయిండో అట్లే తెలంగాణ సమాజం కూడా ఇయ్యాల. చంద్రశేఖరరావును దించాలని భారతీయ జనతా పార్టీ చేసిన పునాది మీద కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చుందా, కాంగ్రెస్ పార్టీని కూర్చునబెట్టారా అనేది ఒక క్వశ్చన్. దీంట్లో ఒక నేను అడిగేది ఏంటంటే, కర్ణాటక ఎలక్షన్స్ టైంలో మీరు కూడా నిజానికి ట్రిగరింగ్ ఎలిమెంట్ మొత్తానికి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుదలకి ఒక బీజం పడ్డట్టుగా, అంటే ఒక టర్నింగ్ పాయింట్ లాంటి ఒక సందర్భము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో జరిగింది. అదే టైం అంతే కదా, కర్ణాటక ఎలక్షన్స్ టైంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అవుతాడు, ఆయన వేచి చూస్తున్నాడు, ఆయన ఎక్కడికి పోవాలో ఆలోచిస్తున్నాడు, కాంగ్రెసా బీజేపీయా, అటు బీజేపీ అధిష్టానం పిలుస్తోంది, ఇటు కాంగ్రెస్ పిలుస్తోంది, ఇట్లాంటి అన్ని మాట్లాడుతున్న టైం అది. అప్పుడు మీరు కూడా వెళ్ళారు, మీరు ఈటల రాజేందర్ గారు వెళ్ళారు, వెళ్ళి కలిసినప్పుడు ఆయనే రివర్స్ మాక్ క్లాస్ ఇస్తున్నారని ఈటల గారు చెప్పినట్టుగా వచ్చిన వార్తలు. ఆ రోజు మాట్లాడలేదు శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే, కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చిన దాకా వేచి చూద్దాం అన్నారా అన్నారు. మా ఖమ్మం జిల్లా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, మా ఖమ్మం జిల్లాలో వామపక్ష భావజాలం ఎక్కువ ఉంటుంది, కాబట్టి కొద్దిగా వేచి చూద్దాం, ఆంధ్ర ఓటర్ల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది మా జిల్లా మీద, వేచి చూద్దాం అన్నారు. కానీ ఆ రోజు రివర్స్ కౌన్సిలింగ్ మాకు చేయలేదు. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో ఈటల రాజేందర్ గారు ఆ పదం ఆడినారు, కానీ ఆ రోజు మేము వారి ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా మాట్లాడలేదు. వీ విల్ వెయిట్ టిల్ కర్ణాటక రిజల్ట్ కమ్స్ అన్నారు. ఓకే, ఆయన రాకపోవడానికి ఆయన వ్యక్తిగతమైన ఆయన నిర్ణయమేనా కారణం, లేకపోతే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, వారు ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరితే భారతీయ జనతా పార్టీ 3 లేదా 4 స్థానాలు గెలుస్తుంది, బీఆర్ఎస్ 5-6 స్థానాలు గెలుస్తుంది, మన శత్రువు మనకంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాడు. అదే నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఈ జిల్లాల నుంచి ఒక్కటి కూడా బీఆర్ఎస్ గెలవకుండా చూడగలుగుతాను అనేటువంటి అభిప్రాయంలో వారు ఉండేది. మేము ఎంత కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసి చూసినా నేను రావడం వల్ల 4 సీట్లు భారతీయ జనతా పార్టీకి పెరుగుతుండొచ్చు. అంటే బీజేపీలో ఒక చిన్న సమస్య నేను గత సంవత్సరం నుంచి చూస్తున్నాను సార్, సంవత్సరంన్నర నుంచి ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన ఆయన భావజాలం గురించి చర్చ, ఆయన అది అయిపోయిన తర్వాత మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి, కాంగ్రెస్ భావజాలమే కలిగి ఉన్నది, అదే ఎలక్షన్ చేస్తారని. ఆ తర్వాత ఈవెన్ మీ విషయంలో కూడా మీరు ఎలక్షన్స్కి ముందు మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారన్న ప్రచారం కూడా నేను ఇవన్నీ విన్నానే. నేను ఇంటర్నల్గా వచ్చిన అంశాలు కూడా చాలామంది మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బయట నుంచి వచ్చిన నాయకుల వల్ల బీజేపీ పడిపోయిందనే భావన ఒకవైపు బిల్డ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేదు ఢిల్లీ నాయకత్వం ఏమో అమిత్ షా దగ్గర నుంచి అందరూ కూడా లేదు అందరినీ కలుపుకునే ముందుకెళ్లారు. ఈవెన్ బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు కూడా, బిఎల్ సంతోష్ ఇలాంటి వాళ్ళు డైరెక్ట్ గానే చెప్తున్నారు, కోడల్లాగా చూడకండి, కూతురులాగా చూడండి బయట నుంచి వచ్చిన వాళ్ళని, మీ ఇంటర్నల్ మీటింగ్స్ లో కూడా మాట్లాడేట్టు తెలుస్తుంది. బట్ నిజంగా అట్లాంటి వాతావరణం ఉందా? సో అట్లుంటే రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయింది సార్. అవును, అట్లాంటి వాతావరణం అయితే లేదు సాయి గారు. అయితే ఇటీవల కొంత ఈ రోజుకి మీరు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కదా? ఇబ్బంది అంటే సార్, ఇప్పుడు ఒక గెలుపు దుబ్బాకలో జరిగినటువంటి గెలుపు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తిప్పినటువంటి గెలుపు. ఖచ్చితంగా ఎవరికి ఇష్టమన్నా కష్టమన్నా అది రఘునందన్ గెలుపా, బీజేపీ గెలుపా, కార్యకర్తలు గెలుపా, అంటే సమిష్టి గెలుపు, అందరం కష్టపడితే గెలిచింది. అక్కడ రఘునందన్ రావు లేకపోతే గెలవకపోదామని నేను ఒక మాట మాట్లాడితే చాలా మంది చాలా గొడవ చేశారు. నేను ఎప్పుడు మాట్లాడిన సాయి గారు సందర్భం ఏంటంటే, సందర్భాన్ని బట్టి ఇష్యూని అర్థం చేసుకోవాలి. రఘునందన్ రావు దుబ్బాకలో గెలిచిన తర్వాత జరిగిన ఏ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ అయినా చూడండి, 3 సంవత్సరాలు రఘునందన్ రావు గెలుపది బీజేపీ గెలుపు కాదని నేను ఇందాక చెప్పిన సూడో ఇంటలెక్చువల్స్, పొద్దుగలేస్తే టీవీలలో గెలిచిన విశ్లేషకులు ఎన్నిసార్లు చెప్పినా నేను ఒకటే మాట చెప్పాను, రఘునందన్ ని భారతీయ జనతా పార్టీని సెపరేట్ చేసి చూడకండి, రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ గుర్తు మీద, కమలం గుర్తు మీద దుబ్బాకలో గెలిచి వచ్చినాడు అని చెప్పి నేను ప్రతి టీవీ ఛానల్ డిబేట్లో కూడా చెప్పినాను సాయి గారు.
గెలిచి వచ్చిన తర్వాత గెలిచి వచ్చిన రఘునందన్ రావుని పార్టీలో ఎలివేషన్ వచ్చిందా రాలేదా అనేది ఒక పంచాయతీ. అప్పుడు ఉన్నది ఒకటే ఒక శాసనసభ్యులు గౌరవనీయులు రాజాసింగ్ గారు ఒకరే ఉన్నారు. వారికి భాష మీద కొంచెం తెలుగు భాష మీద వారికి కమాండ్ ఉండదు కాబట్టి వారు రఘునందన్ రావుని ఎల్పీ లీడర్గా ప్రొజెక్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. రఘునందన్ రావు ఎల్పీ లీడర్ అయితే రఘునందన్ రావు వాయిస్ పెరుగుతుంది, స్పీకర్ ఇచ్చే సమయం పెరుగుతుంది, సమస్యల మీద రఘునందన్ రావు మాట్లాడుతుంటే కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది. పార్టీ అక్కడెక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అయింది, అది ఇవ్వడం లోపల కొంచెం ఇబ్బంది జరిగింది. సో దానివల్ల క్వైట్ న్యాచురల్గా నాలంటోడు కానీ మీలాంటోడు కానీ ఏమనుకుంటారు, ఏం కోరుకుంటున్నాం మనం, మనకేం కొత్త కృషి చేయమని అడుగుతలేము. చేసిన పనికి ఎలివేషన్ ఉంటే బాగుంటుండేనేమో అని అనుకున్నాం, ఎలివేషన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు పార్టీ. నేను గెలిచి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని పరిస్థితులు కొన్ని పరిణామాలను చూస్తే బయట మాట్లాడడం చాలా తప్పు సాయి గారు, అందుకని నేను ఒక లిమిట్ దాటి మాట్లాడలేదు. చాలా అవస్థలు పడ్డాం, ఇబ్బంది పడ్డాం, బట్ పార్టీ లైన్ దాటి ఏ రోజు కూడా బయటికి పోవాలని అనుకోలేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళతోటి పార్టీ ఎదుగుతలేదని అంటే ఆ మాట ఎవరైనా మాట్లాడిన ఎవరైనా విమర్శించినా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సాయి గారు, ఎండాకాలం వస్తుంది చెరువు ఎండిపోతుందా ఎండిపోదా, 100కి 100% ఎండిపోతుంది, ఏదో కొన్ని నీళ్లు మధ్యలో ఉంటాయి, కొన్ని నీళ్లే ఉంటాయి సాయి గారు, మళ్ళీ చెరువు నిండాలి, వర్షాకాలం వస్తుంది, వరదలు వస్తాయి, వానలు వస్తాయి, కొత్త నీళ్ళు వస్తాయా రావా, కొత్త నీళ్ళు రాకపోతే చెరువు ఎట్లా నిండుతుంది సాయి గారు. పార్టీ ఎదగాలి, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అనుకుంటున్నప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేకి పోటీ చేసే వాళ్ళు, ఎంపీలకు పోటీ చేసే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని జాయిన్ చేసుకోవాలా వద్దా, కొత్త వచ్చిన వాళ్ళు ఎవరన్నా సిద్ధాంతం తెలియదని అనుకోండి, చెప్పుకుంటాం నేర్పించుకుంటాం, అందరికీ పుట్టగానే అన్ని రావు కదా సాయి గారు, కొద్ది ఓపికగా సమన్వయంతో కలుపుకొని పోవాలి కదా, రఘునందన్ వస్తే నా కుర్చీ పోతుంది, ఈటల రాజేందర్ వస్తే నా కుర్చీ పోతుంది, ఇట్లాంటి ఆలోచనలు చేయడం వల్ల కొంత సంకుచిత భావంతో ఆలోచించడం వల్ల ఈ ఇబ్బంది వస్తూ ఉంది. బట్ వీఆర్ రన్నింగ్ ఏ పార్టీ, ఆర్ వీఆర్ లీడింగ్ ఏ పార్టీ, ఆర్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ పార్టీ వేర్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి పార్టీలో ఇట్లాంటి వ్యక్తిగత పూజలు చేసుకున్నటువంటి కొంతమంది కొంతమంది కార్యకర్తలు చేసినటువంటి పొరపాటు వల్ల ఈరోజు పార్టీకి ఈ రకమైనటువంటి అవస్థ వస్తుంది. అందుకని నేను చాలా సందర్భాల్లో కార్యకర్త సోదరులకు చేసేటువంటి అప్పీల్ ఒకటి, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అనే పార్టీలో పనిచేస్తున్నాం, మీ అభిప్రాయం మీరు విత్ ఇన్ ద 4 వాల్స్ ఎక్కడైనా చెప్పండి, బట్ డోంట్ ఎక్స్పోజ్ దట్ ఒపీనియన్స్ ఇన్ ద సోషల్ మీడియా. దాన్నే తీసుకొచ్చి అధ్యక్షుని మార్చడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రోజు పొద్దున్నే అదే చెప్తూ పోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అధ్యక్షులు మారంగానే జిల్లా అధ్యక్షులు మారలేదు, బూత్ అధ్యక్షులు మారలేదు, పార్టీ సమూలంగా మారలేదు, ద సేమ్ టీమింగ్ ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్, సేమ్ టీమ్ ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్, ఒక అధ్యక్షుడే మారిండు. సో అధ్యక్షుని ఎందుకు మారుస్తారు అనేది కేంద్ర పార్టీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీలో బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి ఆల్ ఇండియా అధ్యక్షుని దాకా 10 ఇయర్ 3 ఇయర్స్ మాత్రమే. మీడియాలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు కొంతమంది, పీకేసీరు తీసేసిరు అని, ఆ పదాలు ఎప్పుడు వస్తాయి సాయి గారు? 3 సంవత్సరాల 10 ఇయర్ కంటే ముందు అధ్యక్షుని మధ్యలోనే రిజైన్ చేయించినా తీసేసినా అట్లాంటి పదాలు మాట్లాడాలి. సంజయ్ గారు 10 ఇయర్ ఫిబ్రవరి 2023కి అయిపోయింది సాయి గారు. సో ఈ వాజ్ కంటిన్యూ టిల్ ఆగస్ట్, ఇంకొక 6 నెలలు ఎక్స్ట్రా ఇచ్చారు వారికి టైం. దేశంలో 10 రాష్ట్రాలలో అధ్యక్షుల్ని మార్చినప్పుడు వారిని అధ్యక్షుని మార్చిండ్రు. దానికి ఈ రకమైనటువంటి కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో మనం చర్చ పెట్టి ఎవరికి లాభం చేస్తున్నాం సాయి గారు? మనం పార్టీకి ఏమైనా లాభం జరిగిందా దానివల్ల? వ్యక్తులు మీరు చెప్పిన మాటలే నేను కూడా ఒక వీడియోలో చెప్పాను. యాక్చువల్లీ మొన్న ఏదో రివ్యూ చేస్తూ మాట్లాడుతూ ఉంటే అధ్యక్షుడు మారాడు కానీ మిగతా ఏం మారలేదు కదా అన్ని మారలేదు అన్న అలాగే ఉన్నాయని చెప్తే